సమాచారాన్ని సేకరించడం మరియు చూపించడం హే బబ్లి ఏం చేస్తున్నావు బంటి నా దగ్గర పది గోలీలు ఉన్నాయి ఏ రంగుల గోలీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను పద ఇది తెలుసుకోవడానికి నీకు సులభమైన పద్ధతిని నేర్పుతాను నేర్పించు ఈరోజు మనం ఈ వీడియోలో సమాచారాన్ని డేటా కనుక్కొని పట్టిక్కను టేబుల్ నింపడం నేర్చుకుంటాం బబ్లీ మొట్టమొదట నువ్వు ఒకే రంగు ఉన్న గోలీల సమూహం చేయి ఎరుపు రంగు గోలీల యొక్క ఒక సమూహం పసుపు రంగు గోలీల యొక్క రెండవ సమూహం ఆకుపచ్చ రంగు గోలీల యొక్క మూడవ సమూహం షబాష్ ఇప్పుడు కాగితంపై ఇలాంటి పట్టికను టేబుల్ తయార్చై తర్వాత ఇప్పుడు గోలీల రంగు కాలంలో గోలీల రంగు ఎరుపు పసుపు మరియు ఆకుపచ్చు అని పేరు రాయాలి తర్వాత ఏం చేయాలి ఇప్పుడు తయారుచేసిన గోలీల సమూహంలో ఉన్న గోలీలను లెక్కించాలి ఇక్కడ మొదటి సమూహంలో ఒకటి రెండు మరియు మూడు గోలీలు ఉన్నాయి ఒకటి మరియు రెండు రెండు పసుపు గోలీలు మరియు ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు ఆకుపచ్చ గోళీలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంఖ్యలను పట్టికలో టేబుల్ రాయాలి అవును ఇప్పుడు మనం పట్టికలోని గోలీల సంఖ్య యొక్క కాలంలు రంగు ముందు మూడు ముందు రెండు మరియు ఆకుపచ్చ రంగు ముందు ఐదు రాస్తాం షబాష్ బబ్లీ మీరు సమాచారాన్ని డేటా సరిగ్గా కనుగొన్నారు సమాచారం డేటా అంటే ఏమిటి సారూప్య వస్తువుల సమూహాలను తయారుచేసి సమూహాలలో ఉన్న వస్తువులు సంఖ్యను లెక్కించడం మరియు ఆ సంఖ్యలను పట్టికలో రాయడాన్ని సమాచారం డేటా అంటారు బంటి దీంతో నేను నా దగ్గర ఎన్ని రబ్బర్లు పెన్సిల్లు షార్ప్నర్ మరియు స్కేల్స్ ఉన్నాయో నేను సులభంగా తెలుసుకోగలను అవును ఇప్పుడు నేను నీకు సమాచారాన్ని కనుగొని పట్టిక నింపడానికి మరొక పద్ధతి నేర్పుతాను తప్పకుండా మొదట నువ్వు ఏ వస్తువుల యొక్క సమాచారం కనుగొంటున్నావో ఆ వస్తువుల సమూహం తయారు చేయాలి సరే అయితే నా దగ్గర ఏడు పెన్సిళ్ళు ఐదు రబ్బర్లు నాలుగు షార్ప్నర్లు మరియు రెండు స్కేళ్లున్నాయి మరి ఇప్పుడు పట్టిక కూడా అలాగే తయారుచేయాలి సరే ఈ పట్టిక చేశాను మొదటి కాలంలో వస్తువుల పేర్లు మరియు రెండవ కాలంలో వస్తువుల సంఖ్యను రాశాను ఇప్పుడు వస్తువుల పేర్ల కాలంలో ఏ వస్తువులున్నాయో అవి కూడా రాయి వస్తువుల పేర్ల కాలంలో పెన్సిల్ రబ్బర్ షార్ప్నర్ మరియు స్కేల్ అని రాశాను మరి ఇప్పుడు ఇప్పుడు వస్తువుల యొక్క కాలంలో వస్తువులు ఎన్ని అయితే ఉన్నాయో అదే సంఖ్యలో త్రికోణం ట్రయాంగిల్ చతుర్రస్రం స్క్వయర్ వృత్తాకారం సర్కిల్ లేదా ఏదైనా ఇలాంటి చిత్రం గీయాలి అయితే మనం పట్టికలో త్రిభుజం ట్రయాంగిల్ యొక్క చిత్రం గీసే నింబుదాం సరే నీ దగ్గర ఏడు పెన్సిల్ ఉన్నాయి కాబట్టి నువ్వు వస్తువుల సంఖ్య యొక్క కాలంలో అలాంటి ఏడు త్రిభుజాలు గీయాలి నా దగ్గర ఐదు రబ్బర్లున్నాయి కాబట్టి నేను ఒక త్రిభుజం యొక్క ఐదు చిత్రాలను గీయాలి నాలుగు షాప్నర్లున్నాయి కాబట్టి త్రికోణం యొక్క నాలుగు చిత్రాలు మరియు రెండు స్కేల్స్ ఉన్నాయి కాబట్టి రెండు చిత్రాలు గీయాలి సరిగ్గా చెప్పావు షబ్బాష్ బబ్లీ అరేవా ఇది చాలా సరదాగా ఉంది మిత్రుల్లారా ఈ వీడియోలో మీరు సమాచారాన్ని డేటా కనుక్కొని పట్టిక నింపడం నేర్చుకున్నారు తదుపరి వీడియోలో సమాచారాన్ని తెలుసుకొని పటికను టేబుల్ నింపడానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం